ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవాంగపురి పంచాయతీలో కరోనా నియంత్రణ కరోనా థర్డ్ వేవ్ పై అప్రమత్తం అంశంపై హ్యూమన్ రైట్స్ మిషన్ సంస్థ జిల్లా అధ్యక్షులు తాళూరి ప్రదీప్ అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఎంపీడీఓ ఎం సాంబశివరావు, వెలుగు ఏపీఎం సుబ్బారావు, పంచాయతీ సెక్రటరీ అంజయ్య, హ్యూమన్ రైట్స్ మిషన్ ప్రతినిధులు అవ్వారు లక్ష్మి, కొమ్మనబోయిన సుబ్బారావు, తారక రామారావు పాల్గొన్నారు. నైట్ కూడా కొండేటప్పుడు హీట్ వాటర్ తాగాలి, తర్వాత కొన్ని మాస్క్ పెట్టుకోవాలి. చిన్న చిన్న విషయాలు కూడా తెలియక కొన్ని పల్లెల్లో ఎక్కువగా ఎక్కడైతే పల్లెలు ఉన్నాయో ఆ పల్లెల్లో ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే మనం ఏదో విధంగా ఇచ్చేస్తాం, కానీ ఈ మూడో వేలో పిల్లల పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇది ఊహించుకుంటేనే కొంచెం భయంగా కూడా ఉంది, బాధగా కూడా ఉంది. దానికి ముందుగానే మనం ఏం చేయాలనంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చాలా జాగ్రత్తగా ఒక రకంగా కోవిడ్ కంట్రోల్ కావాలా. కొంతమంది జనాలు తెచ్చుకోవడం, వాళ్ళ బంధువులు కూడా కొంతమంది తెచ్చుకోవడం, చిన్న చిన్న పిల్లలు అనాథలు కావడం, వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు కూడా ఉన్నారు, మన వాళ్ళల్లో కూడా ఎంప్లాయీస్లో కూడా చచ్చిపోయిన వాళ్ళు, కరోనా చచ్చిపోయిన వాళ్ళు బాధాకరమైన కుటుంబాలు రెండు పడ్డాయి కూడా ఉన్నాయి. అది అట్లాంటిది పునరావృతం కావాలి. అట్లాంటి జరగకుండా మనం జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉండాలా, జనాలు దూరం దూరంగా ఉండి చూస్తూనే ఉండాలా, కాలువే వచ్చినా కూడా మనకు గుర్తులు లేకుండా ఉండాలి. ఈ మీటింగ్ ప్రధానమైన ఉద్దేశం మీరందరూ కూడా మనం జనాలను పసిగీయడం కానీ, జనాలను కప్పడం కానీ, జనాలు దూరం దూరం చూడటం కానీ, లాక్డౌన్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వడం కానీ ఇవన్నీ చూడాల్సిన బాధ్యత మనం వెళ్తున్నాం. ఖచ్చితంగా చేస్తున్నారు కదా, ఒక 89 కాలమ్స్ చెప్పారు, 89 పాయింట్స్ చెప్పారు. నేను కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీలో 89 పాయింట్స్ ఉన్నాయి కదా, 89 పాయింట్స్ ఉన్నాయి. ఈ 89 పాయింట్స్ మనం ఖచ్చితంగా చేసామంటే కరోనా మనకు రాలేదా అని చెప్పి సార్ చెప్పడం కూడా జరిగింది. ఇదంతా ఏంటంటే మన పల్లెటూరులో గ్రామ స్థాయిలో ఏం జరుగుతుందంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ కరోనా వచ్చింది అని అనగానే వాళ్ళకి ఎప్పుడైతే లక్షణాలు కనిపిస్తాయో తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్కి పోయి టెస్టులు చేయించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాజిటివ్ అనగానే ముందు భయపడిపోయి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, కానీ అక్కడే వాళ్ళు చిన్న పొరపాటు చేస్తున్నారు. అది మనం తప్పు చేస్తే వచ్చే రోగం కాదండి, మీరు దాని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అసలే లేదు.